అప్పు తీసుకున్న వారు టైంకు కట్టడం లేదని దాడులకు పాల్పడుతుంది. నాయుడుపేటలో ఈ దాష్టికం చోటు చేసుకుంది. గోవింద్ అనే దివ్యాంగుడిని సోదరుడు కోటేశ్వర ఫైవ్ స్టార్ హోటల్ ఫైనాన్స్ కంపెనీ నుంచి 3.5 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. ఇక చెప్పినంత చెల్లించలేదని రికవరీ ప్రతినిధులు కోటేశ్వరరావు అతని కుటుంబ సభ్యులను తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగక దివ్యాంగుడిని అని చూడకుండా గోవింద్ పై దాడికి పాల్పడ్డాడు. గోవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజీ చేసి పిట్టి కేసు కొట్టేశారు. పోలీసులు ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ₹2,50,000 కట్టేసాను. మిగతా స్టేట్మెంట్ ఎంత కట్ట అడిగినాను. 2,53,50,000 రూపాయలు చెప్పారు మళ్ళీ కట్టమని చెప్పి. నేను స్టేట్మెంట్ అడిగాను, స్టేట్మెంట్ ఇచ్చాను. ఒక 20 రోజులు గడువు అడిగాను, నాకు ఇవ్వలేదు. నేను మళ్ళీ అడిగాను, ఇవ్వకుండా వాళ్ళు ఇంటికి వచ్చి ముద్ర వేస్తాను. ఇంటికి వచ్చి ముద్ర వేస్తాను అనేటప్పుడు మేము ఒప్పలేదు. దానికి మా తమ్ముడు ఎక్కడ లోన్ యాప్లు, రికవరీ ఏజెంట్స్, ప్రైవేట్ బ్యాంకుల రుబాబులపై మహాన్యూస్ యుద్ధం ప్రకటించింది. అప్పు తీసుకుంటే ఆత్మగారం తాకట్టు పెట్టాల్సిన పని లేదు, కానీ అప్పు ఇచ్చిన సంస్థలు జీవితాలపై పెత్తనం చేస్తుంటే ఊరుకోకండి. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోతుంది. అప్పు తీసుకున్న వారు టైంకు కట్టడం లేదని దాడులకు పాల్పడుతుంది. నాయుడుపేటలో ఈ దాష్టికం చోటు చేసుకుంది. గోవింద్ అనే దివ్యాంగుడిని సోదరుడు కోటేశ్వర ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ నుంచి 3.5 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. ఇక చెప్పినంత చెల్లించలేదని రికవరీ ప్రతినిధులు కోటేశ్వరరావు అతని కుటుంబ సభ్యులను తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. అందటితో ఆగక దివ్యాంగుడని కూడా చూడకుండా గోవింద్ పై దాడికి పాల్పడ్డారు. గోవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రాజీ చేసి కేసు పెట్టారు. పోలీసులు ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ దినకర్ రాజు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫైనాన్స్ కంపెనీలు, లోన్ యాప్లు, అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దీనికి సంబంధించి మహాన్యూస్ ఎండి వంశీ కృష్ణ కూడా పిలుపునిచ్చారు. ఈ లోన్ యాప్లకు సంబంధించి కూడా మహాన్యూస్ ఒక చైతన్య కార్యక్రమాన్ని చేపట్టింది. ఎందుకంటే అప్పు తీసుకుంటే ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు కాదు, అప్పు తీసుకుంటే సకాలంలో చెల్లించలేకపోతే దానికి సంబంధించి చాలా మార్గాలు ఉన్నాయి అప్పు తిరిగి రాబట్టుకునే దానికి, ప్రైవేట్ బ్యాంకులకు కానీ రికవరీ ఏజెంట్లకు కానీ. అయితే వీళ్ళు రికవరీ ఏజెంట్లు కబడిలాగా, గూండాలాగా రెచ్చిపోవడం, సైకిల్ లాగా ప్రవర్తించి వ్యక్తిత్వాన్ని డబ్బులు చేస్తున్నారు. తాజాగా తీసుకుంటే ఈ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ కంపెనీ ఫైనాన్స్ వాళ్ళు రెచ్చిపోయారు. లోన్ కట్టలేదని చెప్పని ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న దివ్యాంగుడైన వాళ్ళ తమ్ముడిని కర్రలతో కొట్టడం, బూట్ల కాళ్ళతో తనడం చేశారని కూడా
బాధితుడు గోవింద్ చెప్పడం జరుగుతుంది. వికలాంగుడు అనే జాలి కూడా లేకుండా వాతలు వచ్చేలాగా కర్రలతో కొట్టడం చేశారు గోవింద్ అనే ఆవేదన వ్యక్తం చేశారు. నాయుడుపల్లి చెందిన కోటేశ్వరరావు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీలో 3,50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే ఇప్పటికే 2,50,000 రూపాయలు కట్టడం జరిగింది. మిగతా లోన్ కూడా 20 రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ అయితే దీనికి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఫైనాన్స్ కంపెనీ కావడం, వాళ్ళ అధికార పార్టీ వైసీపీ లీడర్స్ సంబంధించిన వీళ్ళ అండవేళకు ఉండడంతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ ఇంటికి రావడం, గోవింద్ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళ దివ్యాంగుడైన సోదరుడు కొట్టి గోవింద్ని కొట్టి ఇంట్లో లేని సమయంలో ఫైనాన్స్ ఏజెంట్లు వచ్చి వికలాంగుడైన మా తమ్ముడిని దాడి చేశారని కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సరిగా స్పందించలేదు. నాయుడుపేట పోలీసులు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ మీద ఇంటిలో ప్రవేశించి ఏదంటే కేసు పెట్టాలి, దీని మీద వికలాంగుడి మీద దాడి చేసినందుకు కూడా సెక్షన్లో నమోదు చేయలేదని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. కాబట్టి పోలీసులు దీని మీద కఠినంగా వ్యవహరించాలి. తిరుపతి జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీపిక, థ్యాంక్ యూ దినకర్. ₹2,50,000 కట్టేసాను. మిగతా స్టేట్మెంట్ ఎంత అడిగినాను. 2,53,50,000 రూపాయలు చెప్పారు మళ్ళీ కట్టమని చెప్పి. నేను స్టేట్మెంట్ అడిగాను, స్టేట్మెంట్ ఇచ్చాను. ఒక 20 రోజులు గడువు అడిగాను, నాకు ఇవ్వలేదు. నేను మళ్ళీ అడిగాను, ఇవ్వకుండా ఇంటికి వచ్చి ముద్ర వేస్తాను. ఇంటికి వచ్చి ముద్ర వేస్తాను లోపల మేము ఒప్పలేదు. దానికి మా తమ్ముడు